నమస్కారం అండి ముందుగా మీకు మా ఎస్టీవీ ఫస్ట్ టైం మిమ్మల్ని పలకరిస్తుంది దెన్ చెప్పండి ఇప్పటివరకు మహోబాద్ని చూసుకుంటే చాలా వరకు చాలా పెద్ద కమర్షియల్గా ఉన్నటువంటి ఏరియా మెయిన్గా మనకి మహోబాద్ లోపల ఎటువంటి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశారండి ఇప్పటివరకు మీరు ఎమ్మెల్యే అయినప్పటి ముఖ్యమైన సమస్యలు మహోబాద్లో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఆ సమస్య కూడా మనం ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం జరిగింది మున్నేరు వాగు మీద కట్టిన చెక్ డ్యామ్ తోటే ఇప్పటి వరకు గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తుంది దాని మీద ఇంకో చెక్ డ్యామ్ కట్టాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది అలాగే పాలేరు నుంచి ఇప్పుడు వాటర్ గ్రేడ్ వస్తుంది ఫస్ట్ ఫేజ్లోనే మనకు మహబాద్కి రావడం అదృష్టం ముఖ్యంగా వాటర్ సమస్య తీవ్రంగా ఉండడం కావచ్చు అలాగే డ్రైనేజ్ సమస్య రోడ్ సమస్య చాలా సమస్యలు మహబాద్లో ఉన్నాయి వాటి మీద వన్ బై వన్ చేసుకుంటూ పోతున్నాము అలాగే పవర్ విషయంలో అయితే చాలా ఇబ్బంది పడి నాలుగు చిలుకులు వర్షాలు వస్తేనే కరెంటు పోవడం దాని మీద ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం పది ఎకరాల ల్యాండు సీఎండి గారికి ఇవ్వడం టూ ట్వంటీ కేవీ శాంక్షన్ చేయించడం ఈ ఆగస్టులోనే సెకండ్ వీక్లో టెండర్ వస్తుంది దాదాపు డెబ్బై కోట్ల ప్రాజెక్ట్ అది అలాగే పిఆర్ రోడ్స్ కావచ్చు ఆర్ అండ్బి రోడ్ స్ట్రెంథనింగ్ అండ్ వైండింగ్ కావచ్చు అలాగే హాస్టల్ పిల్లలకు సన్న బియ్యం ప్రభుత్వం ఇస్తుంది సాది ముబారక్ కళ్యాణ లక్ష్మి లాంటిది చరిత్రలో ఎవరూ చేయలేదు ఎస్సీ ఎస్టీలకు మూడు ఎకరాల భూమి కావచ్చు అలాగే గ్రామాలను తండాలను గ్రామ పంచాయతీలు చేయడం చంచిగూడాలను గ్రామ పంచాయతీలు చేయడం అలాగే ఎస్సీ ఎస్టీలకు పన్నెండు శాతం రిజర్వేషను ఎస్టీ గిరిజనులకు ఎస్టీ ట్రైబ్స్కి ఇవ్వడం అది చాలా అదృష్టంగా భావిస్తున్నాము అలాగే చాలా సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగింది ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం ఎంత ముందుకు వెళ్తుందో మీ అందరికీ తెలిసిన విషయమే దాంట్లో కొన్ని ఛానల్స్ కావాలని చెప్పేసి బ్లేమ్ చేస్తున్నాయి వాటికి త్వరలోనే గుణపాఠం జరుగుతుంది ఆల్రెడీ అసెంబ్లీ అప్పుడు మన ఎమ్మెల్యే విషయంలో మాట్లాడితే ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిన విషయమే నేను ఒకటే ఛానల్స్ని ఒకటే కోరుతున్నా ప్రభుత్వం ఏదైతే మంచి పనులు చేస్తున్నాయో దాన్ని ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత మన మనందరిపైన ఉంది యాజ్ ఏ ఎస్టీవీ ఛానల్గా మీకు కూడా తీసుకోవలసిన బాధ్యత మీకు ఉన్నది ఏ మంచి పనులే ఏమేమి ప్రభుత్వం ఏం పనులు చేస్తుందో తప్పకుండా తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది ప్రత్యేకంగా ఇవాళ ఇవాళనే ప్రభుత్వం నుంచి లెటర్ వచ్చింది నిరుపేదలు సమగ్ర సర్వేలో ఏదైతే సర్వే చేశామో నిరుపేదలకు ఎక్కడైతే గూడు లేని వాళ్ళు బస్ స్టాండ్లో పడుకుంటున్నారో చెట్ల కింద పడుకుంటున్నారో గవర్నమెంట్ ఆఫీసులలో పడుకుంటున్నారో వాళ్ళను ఉద్దేశించి వాళ్ళను సేకరించి వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళను ప్రభుత్వం ఇల్లు కట్టడం జరుగుతుంది తప్పకుండా గుడిచ లేని రాష్ట్రంగా లైక్ సింగపూర్ టౌన్ లాగా తప్పకుండా మా ప్రియతమ నాయకుడు మా కేసీఆర్ గారు చేస్తారు వారికి ప్రజలు కానీ మేము కానీ అందడండలు ఉంటాము తప్పకుండా ఏదైతే మేనిఫెస్టో చెప్పామో తప్పకుండా చేసి తీరుతాము కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారు నిన్న వాళ్ళు చేసిన ఘనకార్యాలే కార్యాలయం లేకుండా తీసుకున్న బిల్లులు మళ్ళీ ఇల్లు బిల్లులు అంటారు కొంచెం సిగ్గుండాల కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ లీడర్లకు నిన్న ఏదో పెట్టారు ప్రభుత్వ దిష్టి బొమ్మ తగలబెట్టారు సిగ్గు శరం ఉండాలి ఎందుకంటే వాళ్ళే కొన్ని ఇండ్లు ఇండ్లు లేకుండా బిల్లులు తీసుకున్నారు అసలు దాని మీద సిబిసిఐడి చేస్తుంది విచారణ చేస్తుంది అది అందరికీ తెలిసిన విషయమే నిరుపేదలకు మేము తప్పకుండా ఇండ్లు ఇస్తాము అలాగే నా గూడూరు మండలంలో పిహెచ్ఎస్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ కావచ్చు మెడికల్ మన ఆరోగ్య కేంద్రం ఉంది అక్కడ దానికి నాలుగున్నర కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది గూడూరులో ప్రత్యేకంగా మూడున్నర కోట్లు పెట్టేసి గోదాములు శాంక్షన్ చేయించాను అలాగే గూడూరు నుంచి అయోధ్యకు ఒక పిహెచ్ఎస్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా శాంక్షన్ అయింది తొంభై రెండు లక్షలకు అలా ఇంకా చాలా పనులు నా సిడిఎఫ్ వర్క్స్ కావచ్చు ప్రభుత్వ రోడ్స్ కావచ్చు అన్నీ కూడా పెద్ద ఎత్తున గూడలో ఏజెన్సీ ఏరియా ఐటీడిఏ నుంచి కూడా ప్రతి ఊరికి కనెక్టివిటీ రోడ్ ఇస్తాము హాస్టళ్లను కూడా డెవలప్మెంట్ చేస్తున్నాము ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్న టాయిలెట్స్ కావాలన్న హాస్టల్కు ఆశ్రమ పాఠశాలలకు గూడూరులో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా తప్పకుండా చేస్తున్నామో అలాగే మిషన్ కాకతీయాలు మీకు తెలుసు బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ అది ప్రభుత్వం చరిత్రలో ఇంతవరకు ఎవరు కనీ వీరికని చేయనట్టి స్కీమ్ అది కాకతీయుల రాజుల పరిపాలన అప్పుడు నైజాములు కట్టిన చెరువులను మళ్ళీ పునర్ధరణించడం వాటిని బ్రహ్మాండంగా చేయడం స్ట్రెంతనింగ్ చేయడం బండ్ కావచ్చు తూములు కావచ్చు వీరి పోర్షన్ కావచ్చు ఇరిగేషన్ ఛానల్స్ కావచ్చు ఫీడర్ ఛానల్స్ కావచ్చు వాటిని బ్రహ్మాండంగా తీర్చిదిద్దడంతో రైతులు రైతులే కాకుండా అనగారిన వర్గాలు అందరూ కాదు చాకలి మంగలి కుమ్మరి కుమ్మరి అందరూ కూడా డెవలప్ అవుతారు పక్షులకు జంతువులకు అందరికీ పెద్ద ముఖ్యమైన కార్యక్రమం అది మిషన్ కాకతీయ అనేది అలాగే చాలా విషయాలలో ప్రభుత్వం ముందుకు నడుస్తుంది బంగారు తెలంగాణ కోసం ముందు అడుగేస్తుంది వారి కోసం మేము వారి బాటలో నడిచి భుజం భుజం తట్టుకుంటూ మావంతు సాయం తప్పకుండా చేస్తాము వారి అడుగుజాడలో నడుస్తామో బంగార తెలంగాణ కోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం ప్రజలు ఏదైతే ప్రజల నమ్మకంతో గెలిపించారో ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా వాళ్ళ నిరంతరం వాళ్ళ సేవలో ఉంటామని చెప్పి మనవి చేస్తూ ఇప్పటివరకు మనము గుడు గురించి చెప్పారు కదా చాలా వరకు మనకు ఎక్కువగా చూస్తే ఈ మీ తండా ఏరియాలో ఎక్కువగా ఉన్నాయి మహబా డివిజన్లో సో వాటి మీద ఎటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు ఎక్కువగా ఐదు వందల తం ఐదు వందల యాభై తండాలు ఉన్నాయి నా నియోజకవర్గంలో తండాలకు ప్రత్యేక ప్యాకింగ్ ప్యాకేజ్ అడగడం జరిగింది సీఎం గారి దగ్గర నుంచి ఎందుకంటే ట్రైబల్ సబ్ ప్లాన్ కింద ప్రత్యేక ప్యాకేజ్ అడగడం జరిగింది ప్రతి తండాకు రోడ్ కావచ్చు ప్రతి తండాల్లో మంచినీళ్ళ సమస్య కావచ్చు వాళ్ళకు నిరుపేదలకు హౌసింగ్ కావచ్చు వాళ్ళకు కనెక్టివిటీ రోడ్స్ కావచ్చు అన్ని విధాల బ్రహ్మాండంగా స్పెషల్ ఆఫీసర్గా వేసి చేయాలని చెప్పేసి సీఎం గారే మాకు కూదు చెప్పడం జరిగింది దాని మీద మేము అన్ని విధాలా సేకరించి ప్రభుత్వాన్ని తీసుకుపోయి ఇవ్వడం జరిగింది కాబట్టి తండాలను కూడా అన్ని విధాలా డెవలప్ చేస్తాము దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇవాళ ఈ ప్రభుత్వం హరిజనులు గిరిజనులు బీసీ అందరికీ పెద్ద ఎత్తున అసలు అంకున తెరుచుకొని వాళ్ళను ఎలా డెవలప్ చేయాలి వాళ్ళ కళ్ళలో ఎలా ఆనందం చూడాలనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది తప్పకుండా తండాలను అన్ని విధాలా డెవలప్ చేస్తామని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను ఒకటే మహూబాదులో ముఖ్యంగా చాలా ఓల్డ్ గ్రామ పంచాయతీ ఇది దీది చాలా పెద్ద ఎత్తున ఏంటంటే మనకు గత పాలకులు గత పాలకులు అనుకోవచ్చు గత ప్రభుత్వాలు కావచ్చు పట్టించుకోలేదు ఇంతవరకు దీనికి రోడ్ స రోడ్లు సరిగ్గా లేక డ్రైనేజ్ సరిగ్గా లేక వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది అలాగే పవర్ సమస్య కూడా ఎప్పుడో నాటిన పోల్స్ అవి కొన్ని తీగలైతే తల్లొక్కే తగులుతున్నాయి కాబట్టి దీన్ని అన్ని విధాల చాలా బ్రహ్మాండంగా ఎందుకంటే నిజాం చెరువును కూడా మేము ట్యాంక్ బండ చేయాలని చెప్పేసి నిర్మి నిర్మి అనుకున్నాం అలాగే ప్రభుత్వం కూడా మన ప్రియతమ నాయకుడు తన్నీరు హరీశ్రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ వచ్చినప్పుడు మన అనంతరామ్ టెంపుల్ మైసమ్మ చెరువు చూపెట్టడం జరిగింది దానికి ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది దానికి అన్ని విధాలా ఇరిగేషన్ సాగునీరు తాగునీరు మంచినీరుతో సహా అన్నిటికీ దానికి డెవలప్ చేస్తున్నాము ఫీడర్ ఛానల్ కావచ్చు టూరిజం కావచ్చు దానికి అన్ని విధాలమైన మై సమాచారం డెవలప్ చేస్తున్నాము అలాగే మహబాద్లో ప్రత్యేకంగా వాటర్ సమస్య ఉన్న విషయం మీ అందరికీ తెలుసుమే దాని మీద తీవ్రంగా మేము స్టేప్ తీసుకుంటున్నాము అలాగే ఇంటర్నల్ రోడ్సు డ్రైనేజీ పవరు ఇవి అన్ని విషయాలలో మేము తీసుకుంటాం ఇప్పుడే ఇవాళ తీర్మానించడం జరుగుతుంది ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అని చెప్పేసి నా యాభై ఎనిమిది కోట్లతోటి శాంక్షన్ చేయడం జరిగింది దాన్ని రింగ్ రోడ్ ఎలా ప్లాన్ చేయాలి ఎక్కడి నుంచి ఎలా తీస్తే బాగుంటుంది ప్రజలకు అన్యాయం జరగకుండా వాళ్లకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్లస్ టౌన్ డెవలప్ కావాలనే ఉద్దేశంతో దాన్ని కూడా నిర్ణయం నిర్మించబోతున్నాము ఇవాళ కూడా గతంలో అవకతవకాలు జరిగినాయి అండర్ బ్రిడ్జ్ విషయంలో హాస్పిటల్లో చాలామంది చనిపోతుంటాయి ఇవాళ దాన్ని కూడా ఆ రోడ్ను కూడా తీయించడం జరిగింది అన్ని విధాలా అన్ని హంగులతోటి మహబ్బాద్ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా మహూబ్బాద్ టౌన్ను అన్ని విందాల ముందంజలో ఉంచి అన్ని రకాలుగా డెవలప్ చేస్తాము థ్యాంక్ యూ మహోబాద్ నియోజకవర్గంలో గ్రామ క్షేత్ర క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు అన్నీ అయిపోయినాయి ప్రతి గ్రామ కమిటీ మండల్ కమిటీ డివిజన్ కమిటీ డిస్ట్రిక్ట్ కమిటీ అయిపోయినాయి నా నియోజకవర్గం వరకు ఏకధాటిగా ఏకపక్షాన మంచిగా బ్రహ్మాండంగా జరిగినాయి అసలు వేరే పార్టీ లేదు అక్కడక్కడ కలుపు మొక్కల్లాగా ఆ కాంగ్రెస్ టీడీపీ కలుపు మొక్కలాగే ఉన్నారు తప్ప ఇక్కడ ఎవరు లేరు మాకు ఒకటే ఒకటి నా నినాదం ఒకటే మా కేసీఆర్ గారి మా ముఖ్యమంత్రి గారి నినాదం ఒక్కటే మాకు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి ఫస్ట్ అనేది రాష్ట్రం సింగాపూర్ సిటీ ఎలా తయారైందో తెలంగాణ రాష్ట్రాన్ని అలా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఏకైక ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాము తప్పకుండా అదే అడుగుజాడులో మేము నడుస్తాము మా కే సముద్రం ఎస్టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్ని సమస్యలు మీరు ప్రజా సమస్యలు కావచ్చు ప్రజలకు సంబంధించిన సమస్యలు కావచ్చు తప్పకుండా మీరు పాల్గొనాలి ముందు ముందు మీ టీవీ కూడా ఎస్టీవీ కూడా ఎదగాలి నిధి ని నిజ నిర్ధారణనే ఉండాలి తప్ప బ్లాక్ మెయిల్ సిస్టమ్ కావు కానీ ఇంకా వేరే వేరే సిస్టమ్స్ ఉండకూడదు అరే ఎస్టీవీ అంటే చాలా నెంబర్ వన్ టీవీ చాలా బాగుంది ప్రజా సమస్యలపైన స్పందిస్తుంది అని చెప్పేసి వచ్చే మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి నేను ఎస్టీవీ గారిని కోరడం జరుగుతుంది తప్పకుండా ప్రజల సమస్య పైన పోరాడండి ఏమన్నా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి తప్పకుండా ఆ సమస్యలను పరిష్కరిద్దాం ముందు తెలంగాణ కోసం ముందు అడుగులో ఉందామని చెప్పి ఆశిస్తూ మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మా ఫ్యామిలీ గురించి ఏం లేదండి నేను చాలా కష్టపడి బీటెక్ ఆరిస్లో సివిల్ ఇంజనీర్ చేశాను ఎంబీఏ కాకతీయ యూనివర్సిటీలో చేశాను పద్దెనిమిది సంవత్సరాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నా వృత్తి ధర్మంగా నేను చేశాను తర్వాత మన పొలిటికల్లో రావాలని చెప్పి చిన్నప్పటి కోరిక ఉండే ప్రజాసేవ చేయాలని చెప్పేసి పట్టుదల ఉండే యాక్చువల్గా ఐపీఎస్ కావాలని ఉండే కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోయింది అందుకోసం కనీసం ప్రజా జీవితంలో వచ్చి ప్రజా సమస్యలకై నిరంతరం పోడాలని చెప్పి ఉద్దేశంతో పొలిటికల్లో రావడం జరిగింది అలాగే నా మిస్సెస్ డాక్టర్ సీతామహాలక్ష్మి ఎంజిఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తారు ఒక కూతురు తేజస్వి ఆమె ఇప్పుడు థర్డ్ ఇయర్ బీటెక్ ఆర్ఎసీ వరంగల్లో నేనైతే చదువుకున్న కాలేజీలోనే బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నారు నా కుమారుడు నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ చేస్తున్నారు తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారండి మేము ఆరుగురు అన్నదమ్ములం ఇద్దరు అక్క చెల్లెళ్ళు అందరూ వ్యవసాయం చేస్తారు ఒక అన్నయ్య ఆయన పొలిటికల్లోనే ఉంటాడు చిన్నప్పటి నుంచి ఆయన పొలిటికల్ మిగతా ఇద్దరు తమ్ముళ్ళేమో ఒకడే పోలీస్ డిపార్ట్మెంట్ ఇంకో తమ్ముడు మన మెడికల్ అండ్ హెల్త్లో పనిచేస్తారు ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చిన్నప్పటి నుంచి తాతల తాతల నుంచి ఉన్నతమైన కుటుంబంలో జన్మించి పేరు ప్రతిష్టల కోసం పేదవాళ్ళ కోసం నిరంతరం పనిచేశారే తప్ప ఇంకా దేనికోసం కాదు కాబట్టి ఒక ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతోటి ప్రజాసేవ చేయాల ప్రజల గుండెల్లో మిగిలాలా మనం వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేటు పోయేటప్పుడు ఏమీ తీసుకోపోలేము కానీ ఏం చేశామనేది మిగులుతుంది కాబట్టి ఏదో ఒక శంకర్ నాయక్ ఒక మార్క్ ఒక మంచి పేరు తీసుకురాలనే ఉద్దేశంతో నిరంతరం నియోజకవర్గంలోనే ఉండి ప్రజల సమన్వసపై నిరంతరం కష్టపడుతున్నా తప్పకుండా అన్ని విధాల నియోజకవర్గానికి ముందు తీసుకెళ్తా దాంట్లో సందేహం లేదు ఇది మీరు ఎస్టీవీ ప్రత్యేకంగా వచ్చి ఇంటర్వ్యూ తీసుకొని చేస్తున్నందుకు ఎస్టీవీకి మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు థ్యాంక్ యూ మీ రోల్ మోడల్ ఎవరు పొలిటిక్ పొలిటికల్ పొలిటికల్ రోల్ మోడల్ అంటూ అసలే ఎవరు లేరు పొలిటికల్లో నేను చూస్ చేసుకోలే తర్వాత నిరంతరము ఒక రాష్ట్రం కోసం కష్టపడి వారి ప్రాణ త్యాగానికి తెగించి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా కష్టపడుతున్న ఏకైక వ్యక్తి మన ప్రియతమ నాయకుడు గౌరవరావు గారు వారిని చూసి తెలంగాణ రాష్ట్రంలో జాయిన్ కావడం నిరంతరం వారు ఏదైతే మాకు ఆదేశాలు ఇస్తారో ఆదేశాలను నిర్వహించడం అలాగే చాలామంది నాకు చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో సహకరించిన డాక్టర్ డిటి నాయక్ గారు అడిషనల్ డీజీపీ తల్లి తండ్రి గురు దైవం అన్నీ నాకు వారే వారితో పాటు నాకు మంచి ఫ్రెండు కమిషనర్ ఆర్ఎస్ నాయక్ అని చెప్పేసి కల్కటాలో చేస్తున్నారు వాళ్ళే నాకు రోల్ మోడల్ అండి డిటి నాయక్ గారు నాకు సర్వసం డిటి నాయక్ గారే దాని తర్వాత ఇప్పుడు పొలిటికల్ లైఫ్లో సర్వస్వం ఏది చెప్పినా ఏది చేసిన మన కేసీఆర్ గారే సో వారు ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలకు కట్టుబడి ఉంటాము నిరంతరం పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడతామని చెప్పేసి చిప్ప చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదవడం గవర్నమెంట్ ఎస్టీ హాస్టల్లో ఉన్నాను బాల సముద్రం ఎస్టీ హాస్టల్లో ఫ్రెండ్స్ చాలామంది ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ అశోక్ అనే సీఎండిగా ఉన్నారు ఇంటర్మీడియట్లో చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ లెక్చరర్స్ ప్రొఫెసర్గా ఉన్నారు ఏదైతే ఆర్ఈసీలో మేము కలిసి చదువుకున్నామో చాలామంది ఐపీఎస్ ఐఏఎస్లు ఉన్నారు జేడి లక్ష్మీనారాయణ గారు కూడా మా సీనియరు అలా చాలామంది నాకు ఉన్నంత ఉన్నత శిఖరాలకు కానీ నాకు మంచి నా గురించి ఆలోచించే వాళ్ళు కానీ వాళ్ళు సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు కానీ ఆర్ఎస్ నాయక్ అని శ్రీనివాస్ నాయక్ అని చెప్పేసి కస్టమ్స్లో కమిషనర్ ఇప్పుడు కలకత్తాలో ఉన్నారు ఇంకోటి రాజా అని చెప్పేసి నవ్ హీజ్ ఇన్ యుఎస్ఏ ఇంకో చక్రపాణి అని మంచి ఫ్రెండ్ ఉండే అలాగే నాకు చిన్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ నుంచి నా మంచి చెట్లు కావచ్చు ఏదైనా కావచ్చు సర్వసం డాక్టర్ డిటి నాయ్ గారు అడిషనల్ డీజీపీగా రిటైర్డ్ అయ్యారు వారు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు ఈ రోజు వరకు కూడా ఏమైనా మనకు ఆలోచనలు కానీ ఏ పని విషయంలో కావచ్చు ఏ విషయంలోనైనా వారిని అడగంది మనం ఏమి ముందుకేయ్యాము వారు అన్నిటికీ నాకు తల్లి తండ్రి గురువు దైవంగా నేను డీటి నాయకాన్ని పోలుస్తాను అలాగే నా భార్య కూడా నాకు ఫ్రెండ్ ఫస్ట్ డాక్టరు ఇట్లా ఫ్రెండ్షిప్ చెప్పి ఆమె గుణాలు నచ్చాక మనం మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అది లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది దాంతో ఒక సమాజంలో అసలు ఏమి లేకుండా కొంతమంది ఇంజనీర్ ఆర్షి చేశాక నాకు ఇంత కావాలి ఎంత కావాలి కట్నం అని చెప్పి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు దేశంలో కానీ ఒకటి ఆదర్శ వ్యవహారంగా చేసుకొని భాగంగా చేసుకొని ఈరోజు వరకు నా కష్ట సుఖాలలో ఉండడం వాళ్ళు చాలా విషయాల్లో నాకు ఎమ్మెల్యే కావడానికి కారణం కూడా చాలా కష్టపడ్డారు ఎందుకంటే అన్ని విధాల కష్టపడ్డారు అలాగే మా పాప కూడా చాలా స్ట్రెయిన్ తీసుకున్నారు ఎలక్షన్ అప్పుడు మన తక్కలపల్లి రవీంద్రరావు గారు కూడా చాలా స్ట్రెయిన్ తీసుకున్నారు చాలామంది నియోజకవర్గంలో నాకు చాలామంది హెల్ప్ చేశారు వాళ్ళకు జీవితంలో మనం మర్చిపోలేము వాళ్ళ త రుణాలు తప్పకుండా తీర్చుకుంటాము ప్రపంచంలో అతి తీయని స్నేహం కంటే గొప్ప ధనమేమీ ఉన్నదని మహాకవి అన్నారు సో ప్ర స్నేహం అనేది చాలా గొప్పది ఆ స్నేహం కోసం నేను ప్రాణాలైన ఇస్తా అలాగే నేను నమ్మిన దైవం అయ్యప్ప స్వామి ప్రతి సంవత్సరం మనం ప్రతి సంవత్సరం మనం అయ్యప్ప మాల వేస్తాను ఎంతోమందికి సన్నిధానం కేరళ శబరి తీసుకోపోవడం జరుగుతుంది ఆ విషయంలో కావచ్చు అన్నివి పేదవాళ్ళను డాక్టర్ చేయడం జరిగింది కొంతమంది పిల్లలను చదివించడం పేద పిల్లలను తల్లిదండ్రులు లేని పిల్లలను చదివిస్తున్నా ఎస్ఆర్లో కొంతమంది చదువుతున్నారు ఒకరిని డాక్టర్ చేశా ఇంజనీర్లు చేశా చాలామంది మొన్న మన నియోజకవర్గంలోనే ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు లేరు ఎస్ఆర్లో ఒకరిని చదివిస్తున్న ఇక్కడనే ఒక స్కూల్లో మంచి స్కూల్లో ఒకరిని చదివిస్తున్న పేద పిల్లలు అంటే చాలా ఇష్టం అప్పుడు నేను నౌకరీ చేసేటప్పుడు వాళ్ళను పేదవాళ్ళని ఇరవై ఐదు ఇండ్లు మనం ఆరిసి దగ్గరలో కట్ జరిగింది దే ఆర్ హ్యాపీ అలాగే నా నియోజకవర్గంలో లేని నియోజకవర్గం ఉండాలనేది నా కోరిక చిన్నప్పటి నుంచి చూద్దాం భగవంతుడు కానీ మా ప్రియతమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవశ్రీ కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు సహకరిస్తే మా ఒక్క గుడిచెల్లేని నియోజకవర్గంగా చేయాలనేదే నా కోరిక అన్ని విధాల ముందంజలో ఉంచాలనేదే నా కోరిక నియోజకవర్గ జనాలు సంతోషపడేలా చేయాలన్నదే నా కోరిక నిరంతరం ప్రజల సేవలో ఉండాలన్నది నా ఆశ అలాగే ప్రతి చదువుకునే పిల్లలు ఒక ఆశయంతో ఒక టార్గెట్ తోటి ముందుకెళ్లాలే తప్ప ఏదో చదువుతున్నాం చేస్తున్నాం అనేది కాదు అలాగే తెలంగాణ బిడ్డలు కావచ్చు నా నియోజకవర్గంలో ప్రతి నాయకులు కావచ్చు మంచి ఉద్దేశంతో మంచి మనసుతో మనం ముందుకెళ్ళాలి బంగారు తెలంగాణ కోసం అందరం తోడ్పాడు తోడ్పడాలి ముందుకు నా ఆశ అంటే అవన్నీ తెలిసే మనం రాజకీయాలలో వచ్చాం కదా బాధపడ సందర్భాలు లేవు కానీ ప్రజలు అంటే ఇప్పుడు కొన్ని వేరే పార్టీస్ ఉన్నాయి కదా మనం డెవలప్ విషయంలో అభివృద్ధి విషయంలో ముందుకు పోతుంటే కొంతమంది అసలు తెలిసా తెలియకనా ఎనగల వెనకాలాగే ప్రయత్నం చేస్తున్నారు అది అసలు వీళ్ళకి అర్థం అవుతుందా లేదా అనేది ఆలోచనలో పడ్డన అసలు ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఎందుకంటే మనం ముందుకు వెళ్తే ఈ ఏదో ఒకటి తీర్మానాలు చేసి పార్టీలకు అధీతంగా మనం ఎవరైనా కావచ్చు మంచి పని చేసే వాళ్ళని మంచి పని చేస్తున్నారా అనాలి చెడు పని చేస్తున్న వాళ్ళు చెడు పని అనాలి కానీ మంచిని చెడును అందరినీ కలిపి కొంత కొన్ని సమయం బాధ కలిగిస్తుంది ఎవరు ఏం చేసినా మనం హాస్యం ఒకటే మన ఏం ఒకటే మనం చేరుకునే గమ్యం ఒకటే కాబట్టి తప్పకుండా అన్ని విధాలా నియోజకవర్గాన్ని ముందు తీసుకెళ్తా దాంట్లో ఎవరు ఎన్ని శక్తులు అడ్డు వచ్చినా ఆగేది లేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఇవాళ డాక్టర్ అబ్దుల్ కలాం గారు కావచ్చు చాలా భారతదేశం అంతా గర్వపడుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు స్వామి వివేకానంద కావచ్చు అలాగే మా కేసీఆర్ గారి మీద ఎంతోమంది ఏదో చేశారు రా తెలంగాణ రాష్ట్రం చేస్తారా ఆదా అని చెప్పేసి నవ్విన వ్యక్తులే ఉన్నారు ఇలా పాలాభిషేకం చేస్తున్నారు అలాగే మనం చేతనైంది మనం మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్తే భగవంతుడు కూడా సహకరిస్తాడు తప్పకుండా ఆ నమ్మకం నాకు ఉంది ముందు ముందు మీరు చూస్తారు ఈ ఇంటర్వ్యూ చేస్తున్నందుకు ధన్యవాదాలు నా నా ఫేవరెట్ ఫుడ్ పొజొన్న రొట్టెలు ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం అదే నాకు చాలా ఫేవరెట్ అలాగే ఫేవరెట్ గేమ్స్ కూడా వాలీబాలు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు నేను నేషనల్ ప్లేయర్ కూడా ఉంటుంది అలాగే ఆరు రౌండర్ ఛాంపియన్ నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ కరాటే అంటే నాకు పంచప్రాణాలు అసలు చాలా ఇష్టం నాకు కరాటే అంటే నేను ఆల్ ఇండియా టోర్నమెంట్లో కూడా సీల్డ్ తీసుకున్నవి ఉన్నాయి అలాగే వెన్ ఐ వాజ్ నైన్త్ క్లాస్ ప్రెసిడెంట్ ఆఫ్ స్కౌట్లో కూడా మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకైక వ్యక్తిగా ఢిల్లీలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతోటి చాలా అవార్డ్స్ తీసుకున్న చిన్నారెడ్డి గారితో కూడా తీసుకున్నా చాలా గేమ్స్లో స్పోర్ట్స్లో చదువులో అన్ని రంగాలలో ఎందుకో ఆ భగవంతుడి దేవాలన చాలా ముందంజలో ఉండినా ఇప్పుడు రాజకీయంలో కూడా ఆ భగవంతుడు ఆ అవకాశం ఇస్తాడని చెప్పేసి మంచి వాస ఆశిస్తున్నారు థ్యాంక్ యూ చూసుకున్నట్లయితే మహ్బాద్ధికి సంబంధించి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి సాల్వ్ చేస్తామని చెప్తున్నా గత పాలకులు చేసినటువంటి అవినీతి ఫలితంగానే ఇప్పుడున్నటువంటి సమస్యలు అనేటివి తలెత్తుతున్నాయని చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రవీణ్తో శివానందరాజ్ ఎస్టీవీ న్యూస్